గురువు గారు, మరి వృషభ రాశి వారికి నెల ఎలా ఉందంట? వృషభానికి చూస్తే వృషభం లగ్నంలో ఉండేటువంటి కేతువు వ్యయంలో ఉన్నటువంటి కుజుడు. ఈ సమయంలో మనకు మకరంలో ఉన్నటువంటి నాలుగు గ్రహాల యొక్క కూటమి, ఇదంతా కూడా ఈ సమయంలో అనుకూలించేటువంటి విషయం తక్కువగా కనబడుతుంది, ప్రతికూలత కూడా ఎక్కువగానే కనబడుతుంది. కానీ మీ కెరియర్ పరంగా మాత్రం మీకు అనుకూలించేటువంటి అవకాశం కనబడుతుంది. ఈ నెలలో కాస్త మార్పులు జరిగేటువంటి అవకాశం, ముఖ్యంగా బదిలీ లాంటివి, ప్రమోషన్ లాంటివి, ట్రాన్స్ఫర్ లాంటివి కలిగేటువంటి అవకాశం. మీకు ప్రమోషన్ వచ్చినా ట్రాన్స్ఫర్తో పాటుగా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా కలిగేటువంటి అవకాశం కనబడటం లేదు. ముఖ్యంగా విదేశానికి వెళ్ళడానికి, తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి ప్రదేశంలో బదిలీ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి స్థల మార్పిడి మాత్రం కనబడుతుంది. ఆరోగ్యపరంగా మీరు కాస్త జాగ్రత్త వహించండి. చిన్న చిన్న చికాకులు కలిగినా మానసిక ఒత్తిడి మాత్రం ఉంటుంది. మీరు చిన్నగా వచ్చేటువంటి జ్వరానికి కాబరా పడ్డము, ఇది ఇంకేదైనా రోగం అయ్యుండొచ్చు అనేటువంటి ఇబ్బంది పడ్డము, ఆలోచన చేయడము, అతి ఆలోచన చేయడం, వాటి వల్ల కొంచెం ఇబ్బంది కలుగుతుంది తప్ప మీకు ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు ఏమీ ఉండకపోవచ్చు. చిన్న చిన్న సమస్యలతో బయటపడతారు. అనవసరమైనటువంటి చర్చలకు వెళ్ళకండి. అనవసరంగా టీవీలో ఉన్నటువంటి విషయాన్ని చూసి మీకు వచ్చినటువంటి జ్వరం పెద్ద సమస్య వచ్చింది అనేటువంటి భయం చేత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ఆలోచన ఏమి చేయకండి. మీకు వచ్చేటువంటి సమస్యలన్నీ కూడా చిన్నగా బయటపడతారు. ముఖ్యంగా ఈ సమయంలో ఎవరైతే మానసిక ఒత్తిడికి లోనవుతారో, ఈ యొక్క వృషభ రాశి వారంతా కూడా ఖచ్చితంగా ఈ పౌర్ణమి పూట దగ్గరలో ఉండేటువంటి దత్తుడి యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ ఆ రాత్రి స్థిరంగా అక్కడ నిద్ర చేసేటువంటి అవకాశం ఉంటే, అక్కడ ఉండేటువంటి అవకాశం ఉంటే, స్వామి క్షేత్రంలో బస చేసేటువంటి అవకాశం ఉంటే ఏర్పాటు చేసుకోండి. వాటి వల్ల మీకు వచ్చేటువంటి ఈ అనవసరమైనటువంటి ఆలోచనలు, యాంగ్జైటీ లాంటివి అన్నీ కూడా తొలగేటువంటి అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా మానసిక ఒత్తిడి మాత్రం కొంచెం సమస్యల్ని సృష్టించేటువంటి అవకాశం కనబడుతుంది. ఆర్థికంగా ఈ నెల మూడో వారం మీకు అన్ని రకాలుగా అనుకూలం. మొదటి మూడు వారాల కన్నా ఆఖరి వారంలో మీకు ఎక్కువగా లాభం కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా సంపాదన కూడా మీకు అనుకూలిస్తోంది. పెట్టుబడులు విషయంలో కాస్త జాగ్రత్తగా పెట్టుబడులు పెడుతూ ఉండండి, ఎందుకంటే మీకు మించినటువంటి పెట్టుబడుల విషయంలో జాగ్రత్త ఉండండి. మీ జీవిత భాగస్వామి నుంచి మంచి సహకారం లభిస్తుంది. ఆమె యొక్క వారి యొక్క ఆలోచనని మీరు పరిగణనలోకి తీసుకోండి. వారు ఇచ్చేటువంటి సూచనలు పాటించండి. ఈ సమయంలో ఆధ్యాత్మికమైనటువంటి ప్రముఖులను కలుసుకునేటువంటి అవకాశం మీకు కనబడుతోంది ఈ యొక్క రాశి వారికి. వ్యాపారంలో ఉన్నవారు ఈ వ్యాపారంలో మంచి లాభాలను చూస్తారు, ఎదుగుదల కనిపిస్తుంది. కొత్త కొత్త వ్యాపారాలు చేసేటువంటి అవకాశం కనబడుతుంది. మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి దగ్గరలో ఉండేటువంటి మిత్రుల చేత కొన్ని కొత్త వ్యాపారాలు భాగస్వామ్యంలోకి వెళ్తారు. కొత్త పనులను ప్రారంభం చేసేటువంటి అవకాశం. ఈ సమయంలో బ్యాంకు నుంచి కొంత సహకారం మీకు అందేటువంటి అవకాశం. ఎవరైతే బ్యాంకు యొక్క లోన్స్ విషయంలో ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారందరికీ కూడా ఈ సమయం ఖచ్చితంగా ఆ లోన్స్ అన్నీ కూడా మీకు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా ఈ నెల సాయంత్రము కూడా విద్యార్థులందరికీ కూడా మంచి అవకాశం, కానీ కాస్త జాడ్యం కనబడుతుంది, కాస్త బద్ధకం. ఈ వాటిని విడిచిపెట్టండి. మీరు ఏమి చదవాల్సిన అవసరం లేకపోయినా సరే ఉదయాన్ని లేవడం మాత్రం నియమంగా పెట్టుకోండి. మీకు ఏది ఇష్టమైతే అదే చేయండి. ఉదయాన్ని లేచి మీకు బయటకు వెళ్ళడం ఇష్టం, బయటకు వెళ్ళండి. కాస్త ఆటలు ఆడడం ఇష్టం, అదే చేయండి. కానీ బద్ధకంగా ఉండకండి. ఉదయాన్నే లేవడం ప్రారంభం చేయండి. ఉదయాన్నే లేచి చదవమనకండి పిల్లల్ని ఈ సమయంలో, ఎందుకంటే వారిని ఉదయం లేచేటువంటి నియమాన్ని ఏర్పాటు చేయాలి అంటే ముందుగా వారు ఉదయం లేచి వారికి ఇష్టమైనటువంటి పనులు చేసేటువంటిగా మనం కల్పించగలిగితే కనుక వారు ఉదయం లేచేటువంటి అవకాశం చేస్తారు. కానీ ఉదయం లేవడమే పుస్తకాన్ని పట్టుకోండి అంటే వారికి దాని గురించైనా సరే లేవడం మానేస్తారు. కాబట్టి వారిని ముందు ఉదయాన్ని లేచేట్టుగా ప్రోత్సహించండి. దానివల్ల వారి యొక్క చదువు విషయంలో అనుకూలత కలిగి, మంచి శ్రద్ధ అనుకూలంగా కలిగి, వారి యొక్క చదువులో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటువంటి అవకాశం కనబడుతుంది. పిల్లల విషయంలో, సంతానం విషయంలో కొంచెం ఇబ్బంది కలిగినా వాటి నుంచి బయటపడతారు. జాగ్రత్తగా ఉండండి పిల్లల విషయంలో. ముఖ్యంగా భార్య యొక్క అనుకూలత ఎక్కువగా ఉంటుంది, భర్త యొక్క అనుకూలత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ భాగస్వామి నుంచి వచ్చేటువంటి బలం చేత ఈ మాసాంతము కూడా అన్ని రకాలుగా అనుకూలించేటువంటి అవకాశం. ముఖ్యంగా ఈ రాశి వారికి వృషభం ఈ రాశి యొక్క అనుకూలత కలగాలి అంటే శివారాధన చేయండి, శివాభిషేకం చేసుకోండి. వాటి వల్ల మీకు అనుకూలిస్తుంది. తెల్లటి వస్త్రాలని ఎక్కువగా ధరించండి, శుభం కలుగుతుంది.